లైఫ్ లో ఎంత నాలెడ్జ్ ఉన్నా, నువ్వు ఎంత ఇంటెలిజెంట్ అయినా, నీ దగ్గర ఎన్ని స్కిల్స్ ఉన్నా, నీ దగ్గర ఎంత టాలెంట్ ఉన్నా, యూ కాంట్ అచీవ్, నువ్వు సాధించలేవు. ఎప్పటివరకు నీలో స్ట్రాంగ్ రీజన్ లేదు. నువ్వు ఎదగాలి ఎందుకు, పాస్ అవ్వాలి ఎందుకు, ర్యాంక్ ఎందుకు, డబ్బు ఎందుకు, ముందుకు కావాలి, రీజన్ ఉండాలి. నిన్ను నువ్వు ప్రశ్నించుకోవడం మొదలుపెట్టు. నిన్ను నువ్వు ప్రశ్నించుకోకపోతే ప్రపంచంలో ఎవడు నిన్ను ప్రశ్నించాడో సమాధానం లేని జీవితం అయిపోతుంది. బావిలో కప్పలు ఉన్నాయి, ఆ కప్పలన్నిటి కూడా ఒక కప్ప లీడర్ గా ఉంది, లీడర్ చాలా తెలివి గల కప్ప. అయితే ఒకసారి ఏమైందంటే, సముద్రంలో ఉన్న కప్ప బావిలోకి వచ్చేసింది, వచ్చి చూసింది. చూసిన తర్వాత బావిలో ఉన్న కప్పల్లో నాయకుడు ఇంటెలెక్చువల్ తెలివి గల కప్పతో మాట్లాడుతూ, ఇక్కడేముంటావు, నాతో పాటు వచ్చేసాయి, సముద్రంలోకి వెళ్దాం, సముద్రం చాలా పెద్దగా ఉంటుంది. అంటే బావిలో ఉన్న కప్పకి సముద్రం గురించి తెలుస్తుందా, అర్థమవుతుందా? బావిలో ఉన్న కప్ప అనుకుంటుందా తెలివి గల కప్ప, ఓహో ఈ బావి లాంటిదే ఇంకో బావి ఉందన్నమాట, ఆ బావి పేరు సముద్రం అన్నమాట అనుకుంది. కానీ సముద్రం నుంచి వచ్చిన కప్ప చెప్తుంది, లేదు లేదు లేదు, చాలా పెద్దగా ఉంటుంది సముద్రం, అంటే అక్కడ వెళ్దాము, ఆ నీళ్ళల్లో ఉందాము, చాలా నీళ్ళు ఉంటాయి, అక్కడే జీవితం గడపచ్చు అని చెప్తుంది. అప్పుడు బావిలో ఉన్న కప్ప ఏమంటుందంటే, చాలా పెద్దగా ఉంటుందా అని చెప్పి లాంగ్ జంప్ చేసి ముందుకు వస్తుంది. ఇంత పెద్దగా ఉంటుందా అని అడుగుతుంది. ఆ కప్ప అంటుంది, లేదు లేదు ఇంకా చాలా పెద్దగా ఉంటుంది. అంటే ఆ బావిలో ఉన్న కప్ప ఏం చేస్తుంది, ఇంకోసారి లాంగ్ జంప్ చేస్తుంది. ఇంత పెద్దగా ఉంటుందా అంటే, లేదు 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 సముద్రం అంటే చాలా పెద్దగా ఉంటుంది. అంటే అప్పుడు బావిలో ఉన్న కప్ప ఏం చేస్తుంది అంటే, మూడోసారి మళ్ళీ లాంగ్ జంప్ చేయబోతుంది, బావి గోడ తగులుతుంది, పడిపోతుంది అక్కడ. సరే ఇంత పెద్దగా ఉంటుందా, లేదు 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 సముద్రం అంటే చాలా పెద్దగా ఉంటుంది. తెలివి గల కప్ప అది, అయినా దానికి అర్థం కాదు, ఎందుకంటే దాని జ్ఞానం బావిలో కప్ప మాత్రమే. ఆ బావిలో ఉన్న కప్పకి ఆకాశం గురించి చెప్తే అర్థమవుతుంది, ఆకాశం ఆకాశం చాలా పెద్దగా ఉంటుంది, లక్షల నక్షత్రాలు ఉంటాయి అంటే ఏముంటుంది, నాకు తెలిసిన ఆకాశం నాకు కనిపిస్తుంది కదా, ఈ బావి ఎంత ఉంటుందో అంతే ఉంటుంది ఆకాశం ఉంటుంది. సార్ నా దానికి కనిపిస్తుంది ఆకాశము, అంతకుమించి ఆకాశం ఉన్న విషయం బావిలో ఉన్న కప్పకి తెలియదు. ఎప్పటి వరకైతే బావిలో ఉన్న కప్ప బావి దాటి బయటికి రాదో దానికి వేరే ప్రపంచం గురించిన అవగాహన రాదు సార్. అలాగే మనం ఏదైతే మనకు తెలుసు అనుకుంటున్నామో అది చిన్న కుంట లాంటి నాలెడ్జ్, మనకు తెలిసింది ఒక బావి లాంటిదే. మనం తెలుసుకోవాల్సింది సముద్రం అంత మిగిలి ఉంది. ఎప్పుడైతే నువ్వు ఉన్న సర్కిల్ నుంచి బయటికి రావో అప్పటి వరకు నీకు ఈ ప్రపంచం గురించి అర్థం కాదు. బయటికి రావాలి, మనకి తెలిసింది తక్కువ, తెలియాల్సింది చాలా ఎక్కువ అనే విషయం మనకి క్లారిటీ రావాల్సిన అవసరం చాలా ఉంది. ఆలోచన ఉంది, దురదృష్టి చేయొచ్చు, దేవుడు మనల్ని మనిషిగా పుట్టించాడు. నీ గురించి నువ్వే ఆలోచించాలి. ప్రపంచంలో 700 కోట్ల మంది ప్రజలు ఉన్నారు, ఎవ్వరు నీ గురించి ఆలోచించాడు గుర్తుపెట్టుకో. ఎస్, నీకు రీజన్ లేదనుకో, అనుకున్నది అవ్వలే, మధ్యలో డ్రాప్ అయిపోతావు. డ్రాప్, మనం అనుకున్నది సాధించాలంటే ఎందుకు అవ్వాలో స్ట్రాంగ్ రీజన్ ఉండాలి. బిజినెస్ భారంగా మారిపోయిందా? బిజినెస్ స్ట్రాటజీస్ నేర్చుకుని నష్టాల నుంచి లాభాలకి బిజినెస్ తీసుకెళ్లాలనుకుంటున్నారా? మీకోసమే గ్రో యువర్ బిజినెస్ అని 3 అవర్స్ ఆన్లైన్ వర్క్షాప్, 3000 రూపీస్ ఉన్న ఈ వర్క్షాప్ కేవలం 99 రూపీస్ మాత్రమే ఆర్డర్ చేయడం జరుగుతుంది. మీరు మీ లైఫ్లో ఏదో సాధించాలన్న కష్టం ఉన్నారా? మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవాలన్న ఆలోచనలో ఉన్నారా? జీవితం ఇలా ఉండకూడదు, జీవితం మారాలి, మార్చుకోవాలనే ఆలోచనలో మీరున్నారా? 3 అవర్స్ ఆన్లైన్ వర్క్షాప్, డిజైన్ యువర్ సక్సెస్ అనే వర్క్షాప్, 3000 రూపీస్ కి, కానీ కేవలం 99 రూపీస్ కి మాత్రమే ఈ వర్క్షాప్ ఇప్పుడు మీకోసం అందుబాటులో ఉంది. కింద డిస్క్రిప్షన్ లో ఉన్నటువంటి లింక్ ని ప్రెస్ చేయండి, మీ డీటెయిల్స్ ఇవ్వండి, మీ సీట్ ని బుక్ చేసుకోండి.